లాక్డౌన్ తో అంతర్రాష్ట్ర సర్వీసులకు పూర్తిగా బ్రేక్ పడింది. ఆ తర్వాత లాక్డౌన్ లో అడుగు పెట్టిన తర్వాత కొన్ని మినహాయింపులు వచ్చినా కూడా అంతర్రాష్ట్ర సర్వీసులు నడపాల్సిందే అంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేసినా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సర్వీసులు మాత్రం ప్రారంభానికి నోచుకోలేదు. అయితే ఇప్పుడు మాత్రం ఏపీ నుంచి తెలంగాణకు బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. 5 నెలల తర్వాత ప్రస్తుతం ప్రైవేట్ బస్సులు మళ్లీ రోడ్డెక్కాయి. రవాణా శాఖ అధికారుల అనుమతితో ప్రైవేట్ ఆపరేటర్లు హైదరాబాద్ కు బస్సులు తిప్పుతున్నారు. అయితే ఏపీలోని ప్రధాన ప్రాంతాల నుంచి శనివారం రాత్రి ఈ సర్వీసులు ప్రారంభమయ్యాయి. 150 ప్రైవేటు బస్సులను ఆన్లైన్లో టికెట్లు రిజర్వేషన్ విధానాన్ని ఆపరేటర్లు మొదలు పెట్టారు. వాటిని తిప్పడానికి సిద్ధమయ్యారు. అయితే పరిస్థితిని బట్టి చూస్తే సర్వీసులను పెంచేందుకు ప్రైవేట్ ట్రావెల్స్ ప్లాన్ చేస్తున్నాయి. మరొకవైపు కోవిడ్ కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్న సమయంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు కూడా కరోనా నిబంధనలు పాటించాల్సిందే అన్న విషయం కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. మాస్కులు శానిటైజర్లు వీలైనంత వరకు భౌతిక దూరం పాటించేలాగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు ట్రావెల్స్ నిర్వాహకులు. 5 నెలలుగా హైదరాబాద్కు బస్సు సర్వీసులు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. అయితే సొంత వాహనాల్లో రాకపోకలు సాగించి నానా అవస్థలు పడుతున్నారు. అయితే ఇప్పుడు ఆర్టీసీ సర్వీసులు మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. తెలంగాణకు ఏపీ నుంచి ఆర్టీసీ బస్సులు తిప్పేందుకు అంతర్రాష్ట్ర ఒప్పందం కుదిరించుకునేందుకు ఏపీ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి తెలంగాణ సర్కార్కు లేఖ రాశారు. కానీ దీనిపై తెలంగాణ సర్కార్ ఇంకా స్పందించలేదు. సర్వీసుల పెంపునకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అలాగే ఏపీఎస్ఆర్టీసీ తెలంగాణ భూభాగంలో తిప్పేందుకు కిలోమీటర్లు తగ్గించాలని, తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీ భూభాగంలో కిలోమీటర్లు పెంచబోమని టీఎస్ఆర్టీసీ స్పష్టం చేసేసింది. దీంతో తెలంగాణ ఏపీ మధ్య ఆర్టీసీ సర్వీసులు ఎప్పుడు నోచుకుంటాయనేది మాత్రం ఇంకా ఉత్కంఠంగానే ఉంది. కానీ ప్రైవేట్ బస్సులు మాత్రం ఊరటను కలిగించారు.